నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల్లో భాగంగా వింజమూరులోని సుజాత నగర్ కాలనీలో సర్పంచ్ నల్లగొండ సుజన, ఉప సర్పంచ్ మేడదాల జయలక్ష్మిల పర్యవేక్షణలో సుమారు 20 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ పనులను వైసీపీ నాయకులు జూపల్లి రాజారావు పరిశీలించారు. నాణ్యతా లోపం లేకుండా పని జరగాలని ఆయన సూచించారు. గతంలో ప్రధాన రహదారులు తప్ప అనుసంధాన రోడ్లు వేయలేదని, దాంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి వారి సౌకర్యం కోసం అనుసంధాన రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్ల వలన ప్రజలకు సౌకర్యవంతం కలుగుతుందని తెలిపారు. దాంతో పాటు మురుగునీటి కాలువలు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, అందులో భాగంగా ఈ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్లు చేపట్టిన మొదటి కార్యక్రమంగా ఉందన్నారు. ఈ పనులు నాణ్యతాపరంగా ఉండి ప్రజలకు ఎక్కువ కాలం ఉపయోగపడేలా నిర్వహించాలని వారు నిర్మాణదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, భోజనపు గోపి వెంకటరత్నం తదితరులు ఉన్నారు. నుంచి కొడితే లాంగ్ నుంచి ఇల్లు అన్నీ వస్తాయన్నా. సరిపోతుంది కొడితే లాంగ్ నుంచి ఇల్లు అన్నీ వస్తాయన్నా. సరిపోద్ది ఆ నుంచి కొడితే లాంగ్ నుంచి ఇల్లు అన్నీ వస్తాయన్నా. చెప్పనా